कौसल्या सुप्रजा राम पूर्व संध्या प्रवर्तते। नमस्कार अंडी। नमस्कार। ना पेरु अक्कनिर्षा। ఆరాధన రాత్రి రెంటికి దిగాము ఇంట్లో నాకు భార్య ఉంది అప్పుడప్పుడు నాకు భార్య ఉందని సంగతి కొద్ది గుర్తు చేయండి ప్లీజ్ నమస్కారం అండి నా పేరు ఒక్క నిమిషం అనురాగం నాకు మొగుడు ఉన్నాడు ఉన్నాడు నాకు మొగుడున్న సంగతి అప్పుడప్పుడు కొంచెం గుర్తు చేస్తుండండి అదేంటి మొగుడిని గుర్తు చేయమండి మంచి గజని దంపతులు ఏంటండి ఇల్లు ఎలా ఉందండి బాగుందండి కష్టపడి కట్టుకున్నాంగా కష్టపడి కట్టుకున్నాంగా కష్టపడి కట్టుకున్నావా అవునండి ఈ ఇల్లు కట్టడానికి నా నగలు మొత్తం తాకట్టు పెట్టాం ఏయ్ ఆరాధన నా తల తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకుంటే నీ నగలు తాకట్టు పెట్టి ఇల్లు కట్టానంటారేంటి మీరు మరి మా ఇల్లు ఏది నీకి నుండి నా ఇంట్లో ఎందుకు అడిగి దిగుతావయ్ ఇల్లు మంది కాదంట మనం రెంట్కు దిగామంట సొంత ఇల్లులా చూసుకోమన్నా మిమ్మల్ని సొంత ఇల్లు చేసుకోమన్నలేదు నాన్న ఇంటికి ఓపెన్ కిచెన్ కట్టమంటా నార్మల్ కిచెన్ కట్టేవేంటి అర్జెంట్ గా గోల గోల కొట్టే ఈ ఇల్లు మంది కాదంట మనం రెంట్ కి దిగామంట ఏ సరే మీ ఫ్యామిలీ మొత్తం ఏదో తేడా ఉందంటరా మీరు ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ మతి మార్పు ఉందండి నిమిషం నుంచి అన్ని మర్చిపోతుంటారు ఇదెవరండి మన ఫ్యామిలీ గురించి చెప్తుంది కాలనీకి వాచ్మెన్ అనుకుంటానే మన ఇంట్లో దిగిన వాళ్ళకి కొద్దిగా మతిపరిపి అంటే మనీలు పట్టుకుని వాళ్ళు సొంత ఇల్లు అంటున్నారు అలా ఎలా అంటారు వాళ్ళు క్లారిటీ ఇచ్చాలే పద ఏంటో రకరకాలుగా ఉన్నారు జనాలు రకరకాలుగా ఏమే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తా ఏమండి పోయినసారి ఇలాగే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి విజయవాడ వెళ్లి గుండు కొట్టించుకొని వచ్చారు ఈసారి తప్పకుండా మార్కెట్ వెళ్లి చీరలే తీసుకొని వస్తా చీరలు కాదు చెప్పులు చెప్పులు కాదు చీపురు మోహన్ నాన్న కూరగాయలు నిన్ను చేసుకునే బదులు దాన్ని చేసుకునేనా బాగుండేదే నేను సార్ నేను విజయవాడ వెళ్ళొస్తా విజయవాడ కాదు గుడివాడ గుడివాడ కాదే గుడి మల్కాపూర్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు నువ్వు కనబడి ఉన్నా బాగుండేది కదే వద్దు హ్యాపీగా చేసుకునేవాడినే కాదే అంత హ్యాపీగా ఉండేవాడినే నేను అంటే ఏంటి బాబు మా అమ్మ తప్పిపోయింది అంటే నీకు ఎక్కడ కనిపించిందా లేదు బాబు కప్పులేగా మర్చిపోలేదుగా మీరు నాకు మొదటి చూపులను నచ్చేశారు నాకు కూడా మీ పేరు మందాకిని మరి మీ పేరు మన్మద మన్మద వీళ్ళేంటి కొత్తగా పేర్లు మార్చుకుని పరిచయాలు చేసుకుంటున్నారు కొంపదీసీల భార్యాభర్తల సంగతి మర్చిపోయారా ఏంటి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుంది మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో వీళ్ళు మర్చిపోయి చచ్చారు అమ్మా అబ్బు నాన్నగారు మావయ్య మీరు ఒప్పుకుంటే మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య లేకపోతే జీవితాంతం ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోతాను మావయ్య నేను ఒప్పుకోండి నాన్నగారు ప్లీజ్ ప్లీజ్ మావయ్య ఏమైంది వీళ్ళ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి వచ్చిందిగా వీళ్ళిద్దరు మర్చిపోయి చచ్చారు ఒకసారి వీళ్ళకి చెప్పవే అమ్మా ఒకసారి నువ్వులే అమ్మా అమ్మా నీకు ఆల్రెడీ పెళ్లి వచ్చింది ఇదిగో పెళ్ళయిందా మన్మద సారీ నాకు పెళ్ళయింది నీకు పెళ్లి అయిపోయిందా కథ మారింది కన్నీరి అరే దర్దునా ఆవిడికి నీతోనే పెళ్ళై తచ్చింది
చేస్తారంటరా మీరు? అంటే మాకు పెళ్ళైపోయి మా కొడుకు కూడా ఉన్నాడా? థ్యాంక్ యూ అండి. ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరు ఎలాంటోళ్ళు చూసుకొని ఇవ్వాలి? వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళు బయోడేటా చూస్తామే. వాళ్ళ బ్రెయిన్ లో డేటా ఉందా లేదా ఎవడన్నా చూస్తాడా? ఏంటండి ఇది, పద్ధతేనా? మళ్ళీ ఏమైందిరా? ఫస్ట్ కి ఇవ్వాలి. ఏమివ్వాలరా? రెంట్ రెంట్ ఇవ్వాలా? చెప్పండి వాళ్ళని, 10-10 రోజులు లేట్ అయితే ఎలా? 4 రూపాయలు రెంట్ వస్తుందనే కదా ఇంత అద్దెకి ఇచ్చేది. రెంట్ ఇవ్వు, ఓనర్లే రెంట్ అడిగే రెంటర్లు పెట్టావు చూడు. మామూలు కాదురా. ఏమే మొగుణ్ణి పట్టుకొని కుక్కలా కొడుతుందంటే వాళ్ళ ఓనర్లు మనం రెంటర్లన్న డౌటే. అర్థమైంది, మీరు మొగుణ్ణి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంటే మీరు ఓనర్లు, నేను రెంటర్ అని అర్థమైంది. మీకు రెంట్ ఇద్దామని జేబులో టప్పులు పెట్టుకొని వచ్చాయి దాకా గడప దాటగానే మర్చిపోయా. ఏమంటే ఇదిగోండి మీ రెంట్. నువ్వు వద్దు, నీ రెంట్ వద్దురా. ముందు ఫస్ట్ ఇల్లు కాలిపోయి. సడన్ గా ఇల్లు కాలిచామంటే ఎలా చేస్తామండి? 10 సంవత్సరాలు బాండ్ రాసుకున్నాం మనం. నేను 1 సంవత్సరం కదా నీకు బాండ్ రాసి ఇచ్చింది. చిన్న గ్యాప్ ఉందని 0 యాడ్ చేసుకున్నాలే. తెలివితేటలు ఇడిగి నేనంతా మూర్ఖుని కాదులేండి. ఎక్కడ తగిలేరా నాకు మీరు? లోపలికి పద, లోపలికి పద. నువ్వు ఎక్కడ్రా? మీ అమ్మ నాన్న ఎక్కడ? పిలువు. నీ కొడుకు నా 5 ఏళ్ల కూతుర్ని చాక్లెట్ ఇప్పిస్తాను ట్యాంక్ బండ్ తీసుకెళ్లాడు. నా కూతురు ఎక్కడ తప్పిపోతే ఎవడ్రా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు అడుగుతున్నా? ఏంటండి చూడు కొడుకు టింగర్ పని చేశాడు. నా కొడుక? నాకు అసలు 10 సంవత్సరాలు పిల్లలు లేక మేము వ్రతాలు చేస్తుంటే ఇక్కడ పిల్లలు లేక వాళ్ళు బాధపడుతుంటే నువ్వు తప్పించుకోవడానికి నీ తప్పు చేసిన నీ కొడుకుని ఏ తప్పు చేయని వాళ్ళ కంట్రీ కడగమనుకుంటున్నావురా? ఇంకోసారి నీ కొడుకు నా ఇంటి వైపు వస్తాయి నీ కలిగిన కొడతారా? వాళ్ళు నీ ఇంట్లోకి రెంట్కి వచ్చారనుకుంటున్నావురా? వాళ్ళు నీ జీవితంలోకి వచ్చారా? జీవితంలోకి వచ్చారు. అనుభవించు దరిద్రుడు, అనుభవించు. నన్ను కొట్టాడంటే ఇది ఖచ్చితంగా మా నాన్నగారు. మా నాన్న అయితే నన్ను కొట్టాడు. అంకుల్ రండి. ఏంటండి ఈ నీ కొడుకుని పట్టుకుని నా కొడుకు కాదంటే నువ్వు? దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఏమండి ఆయన అలా కొట్టుకుంటున్నారంటే వాడు మన అబ్బాయిని డౌట్ గా ఉందండి. మన కొడుకే బాబు. బాబు అయ్యో సారీ అండి, ఇందాక ఈ చెప్పచ్చు కదండి ఈ విషయం. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారా? నీ పేదాసిన ఇలాగ లో నువ్వు ఉన్నావు, దాని సెంటిమెంట్ డైలాగ్ లో అది ఉంది, వాడి ఎమోషన్ డైలాగ్ లో ఆడు ఉన్నాడు. నా డైలాగ్ ఎవడైతే వింటున్నారా? సారీ అండి, మా బాబుని మాకు అప్పగిచ్చినది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఫైనల్ గా వాళ్ళ కుటుంబాన్ని అంతా ఒక్కటి చేస్తావు చూడు, హ్యాట్స్ ఆఫ్ రా నీకు. పదా మా చెల్లెలు పెళ్ళి ఉంది, పెళ్ళికన్నా వెళ్ళొద్దాం. బ్యాగ్ తీసుకో, ఆ డోర్ కి తాళం వేసేయ్. ఏంటి మనం పెళ్లికి వెళ్ళొచ్చే లోపు వాళ్ళు 3 ముగ్గురు దిక్కులు వెళ్ళిపోతారేమో. ఒక కాఫీ ఏమే, ఒకసారి బయటికి రా. ఏంటండి ఇంటికి తాళం వేసింది అంటే? ఈ రెంటర్ లింతే రెంటర్ కొట్టేసి చెప్పా చెప్పకుండా ఖాళీ చేస్తారు. అందుకే 2-3 నెలలు అడ్వాన్స్ తీసుకోమని చెప్పాను. టూరెట్ బోర్డు పెట్టు, ఈసారైనా మంచి వాళ్ళకి ఇవ్వు. ఏంటో ఈ రెంటర్లు ఏమో చెప్ప చెప్పకుండా వెళ్ళిపోతారు. కలిసినప్పుడు బానే ఉంటారు, వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు. రెండు రోజుల తర్వాత ఏమే మన ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుంది, ఇంకెవరో మతిమరు ఫ్యామిలీ పెట్టుంటుంది. ఆరాధన ఆరాధన బయట.
ఎవరండి మీరు? మీరు ఎవరు? నేను ఇంటి ఓనర్ని. ఇంటి ఓనర్ గారు అవుతాయా? రెండు రోజుల క్రితమే ఆరాధన అనే వ్యక్తి ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు. చెట్టు కింద పుట్ట కింద పడి ఎడతారా?